నమస్తే ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ శ్రీధర్ దేవుని, ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ని. ఇంట్లో ఒకరికి వారికోస్ వెయిన్స్ వస్తే మిగతా వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనం చూస్తుంటాం చాలా మంది వారికోస్ వెయిన్స్ వచ్చినప్పుడు, సార్ మా అమ్మగారికి ఉన్నాయి, సో నేనేమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? సో ఇలాంటివి క్వశ్చన్స్ అన్ని వచ్చినప్పుడు ఏంటంటే, ఎలా అయితే మనం మన ముందరి వీడియోలో వారికోస్ వెయిన్స్ కూడా జన్యుపరంగా నెక్స్ట్ తరానికి కూడా వెళ్ళే అవకాశం ఉందో, అలా ఉన్న వాళ్ళకి మాత్రం కంపల్సరీగా ముందరి నుంచి కొన్ని జాగ్రత్తలు కంపల్సరీ తీసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మన జీన్స్కి ఈ జబ్బు వచ్చే తత్వం ఉంది. అంటే ఎలా అయితే ప్రతి శరీరానికి ఒక జబ్బు వచ్చే తత్వం ఉంటుందో, ఇంట్లో ఒకరికి వారికోస్ వెయిన్స్ ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ తోబుట్టువులు కానీ కూడా ఈ వారికోస్ వెయిన్స్తో ఇబ్బంది పడేదానికి అవకాశం ఉంటుంది. కేవలం వీళ్ళు చేసే శ్రమ కానీ జాగ్రత్తలను బట్టి కానీ ఎవరికి జబ్బు తొందరగా బయటపడుతుంది, ఎవరికి లేటుగా బయటపడుతుంది అన్నది డిసైడ్ అవుతుంది. సో దీనివల్ల ఏంటి, ఎవరికైతే మనకి జబ్బు ఉంది అని తెలుస్తుందో, ముఖ్యంగా వాళ్ళ పిల్లలు కానీ తోబుట్టువులు కానీ ముఖ్యంగా కంట్రోల్లో పెట్టుకోవాల్సింది బరువు. ఎందుకంటే అందరూ తెలుసు, బరువు ఎక్కువ ఉన్నప్పుడు మన బరువు అంతా కూడా మన కాళ్ళలో ఉన్న టిష్యూస్ మీద పడి అలానే మన టిష్యూస్లో ఒక టిష్యూ మన ఈ రక్తనాళాలు, ఈ రక్తనాళాల మీద పడి అవి సాగడం వల్ల వచ్చే కండిషన్ వారికోస్ వెయిన్స్. సో బరువు పెట్టుకోవడం అన్నది అత్యంత ముఖ్యమైనది. ముఖ్యంగా ఇంట్లో ఒకరికి వారికోస్ వెయిన్స్ ఉన్నాయంటే మిగతా పిల్లలు కానీ తోబుట్టువులు కానీ కంపల్సరీగా బరువుని జాగ్రత్తగా కంట్రోల్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అలవాట్లు. అలవాట్లలో ప్రస్తుతం మనం చూస్తున్నాం అంతా కూడా ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్డే తింటున్నాం. ఇంట్లో వండే తక్కువ బయట తినేదే ఎక్కువ అవుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది, బరువు పెరగడం, నిద్ర పాడవడం, కాన్స్టిపేషన్ రావడం, ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా ఏంటంటే మనకి లాంగ్ రన్లో అంటే కాలక్రమేపీ ఎక్కువ డ్యామేజ్ అన్న చూపిస్తుంది. అంటే వెంటనే కొంతసార్లు డ్యామేజ్ కనిపించదు కానీ ఎక్కువ రోజు కొన్ని సంవత్సరాలకి ఈ డ్యామేజ్ అన్నది కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఎక్సర్సైజ్. ఎలా అయితే మనకి ఇంటి పైన ట్యాంక్ నిండాలంటే కింద మోటార్ పనిచేయాలో, పైనున్న గుండె నుంచి రక్తం కిందకు వచ్చిన తర్వాత కిందనున్న కాళ్ళ కండరాలు కరెక్ట్గా కంప్రెస్ అయితేనే కిందనున్న రక్తం పైన గుండెకి మళ్ళీ చేరుకుంటుంది. సో ఈ కిందనున్న కండరాలు పనిచేయడం అంటే మనకి ఎక్సర్సైజ్, కనీసం 45 నిమిషాల నుంచి గంట అన్నది ఎక్సర్సైజ్ ప్రతిరోజు చేయాల్సిందే. అలా చేస్తేనే కాళ్ళ కండరాలు అనేవి చక్కగా పనిచేస్తుంది, రక్తం సర్క్యులేషన్ అన్నది చక్కగా ఉంటుంది, కాళ్ళలో ఈ వారికోస్ వెయిన్స్ రాకుండా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఎవరికైతే ఇట్లాంటి ఇంట్లో ఒకరికి ఉన్నాయని తెలిస్తే స్కిన్ కేర్, చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ముఖ్యంగా వేడి నీళ్ళతో స్నానం చేయకుండా ఉండడం, అంటే వీలైనంత చల్లటి నీళ్ళతో స్నానం చేసుకోవడం, చర్మానికి కంపల్సరీ మాయిశ్చరైజర్ రాసుకోవడం సమ్మర్లో కానీ వింటర్లో కానీ, ఇలా ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే వారికోస్ వెయిన్స్ అన్నవి వచ్చేదానికి చాలా టైం పడుతుంది, లేదంటే అర్లీ స్టేజెస్లో ఉన్నాయనుకోండి కంట్రోల్ చేసుకోవడానికి చక్కగా ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ.